నీకోసం నీ కోటేమని చెప్పడానికి నీ వాళ్ళే నీకు లేరు జగన్. ఎంత పోగొట్టుకున్నావు నువ్వు అర్థం చేసుకో. నీ విలువేంటి? డబ్బులు ఇచ్చి ఎన్ని ఓట్లు కొనుక్కుంటావు? ఎందరి మనసులు గెలుచుకుంటావు ఈ 4 రోజుల సమయంలో? అంటే నీకు ఓటేమని అడగటానికి ప్రతి వాడికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు ఓటేయడానికి, నీకే లేరు. అంటే ఒక మనిషిగా నువ్వు ఓడిపోయావు. సో మనిషిగా ఓడిపోయిన నీకు ఏమో ఆలోచించుకో, ఆలోచించుకో. నువ్వు నాకన్నా చిన్నవాడు కాబట్టి, వయసులో చాలా చిన్నవాడు కాబట్టి చెప్తున్నా, అసలు ఆలోచించుకో. నీ జీవితంలో నువ్వు నీ వాళ్ళు ఎవరో నీతో లేకుండా నిన్ను ఓడించండి అని చెప్పి నీ సొంత చెల్లి ఏం మాట్లాడితే ఏమవుతుందని మాట్లాడకుండా వెళ్ళిపోయిన నీ తల్లి, నీ సొంత పిన్న తండ్రి, భార్య, కూతురు కూడా నిన్ను ఓడించు, నిన్ను ఓడించు అంటే ఒక వ్యక్తిగా ఐ పిటి యూ మిస్టర్ జగన్, ఐ పిటి యూ. ఒక మనిషిగా నువ్వు ఓడిపోయావు, ఒక మనిషిగా నువ్వు చచ్చిపోయావు. ఇప్పుడికైనా మారగలిగితే మారు. నన్ను ఎవరు పంపించారు నడవమని అని అడిగింది నీ చెల్లెలు. నన్ను జైల్లో ఉన్నప్పుడు నువ్వు అడిగితే కదా నేను నీ తరపున పాదయాత్ర చేసింది. రాజకీయాల్లో నువ్వే ఉండాలా, ఇంకెవరు ఉండకూడదు అనుకున్నప్పుడు నన్నెందుకు పాదయాత్ర చేయమన్నావు? మళ్ళీ 19 ఎలక్షన్స్లో కూడా మరి నన్నెందుకు ఊరూరా తిప్పావు అని ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలవా జగన్? నిన్ను అరెస్ట్ చేసినప్పుడు నీ తల్లి, నీ చెల్లి వీళ్ళందరూ రోడ్డు ఎక్కారు, బంజారా హిల్స్ రోడ్డు మీద కూర్చొని ఏడిశారు. ఇప్పుడు ఏ రాలు? ఓడిపోయావు జగన్, ఓడిపోయావు. మనిషిగా నువ్వు చచ్చిపోయావు, నువ్వు జీవచ్చావా నువ్వు? ఇప్పుడు నీ చెల్లెలకు సమాధానం చెప్పు, ప్రజలకు ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాల్సిన పని లేదు. నీ విధ్వంసం అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారు నాయకుడిగా ఎన్నుకుంటానని డిసైడ్ అయిపోయారు. డెఫినెట్గా మీ దరిద్రం వదిలిపోయింది, కానీ రేపు ఓడిపోయిన తర్వాత అన్న మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు అని ఎందుకో మీ తండ్రి గారి స్నేహితుడిగా, ఒకప్పుడు నిన్ను ప్రేమించిన నిర్భాగ్యుడిగా నీకు చెప్తున్నా, మారగలిగితే మారు. మరొకసారి ముగించే ముందు దయచేసి రేపు ఎల్లుండు మీ ఓటు అసెంబ్లీకి సైకిల్, పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ, పుష్పం ఉంటే పుష్పం, సైకిల్ ఉంటే సైకిల్, గాజు గ్లాస్ ఉంటే గాజు గ్లాస్. ఎంపీ వరకు వేరే గాజు గ్లాస్ కనపడదు, అంతవరకు చిన్న వెసులుబాటు ఇచ్చారు మహానుభావులు. తర్వాత అసెంబ్లీకి సేమ్, ఇక స్పెసిఫిక్గా నా ఓటు కూడా నేను మళ్ళీ 5 తర్వాత అడగడానికి లేదు కాబట్టి నాకు నా బ్యాలెట్లో పార్లమెంట్ అయిన తర్వాత అసెంబ్లీ బ్యాలెట్లో నంబర్ 1 ఫస్ట్ ప్లేస్లో నా ఫేసు సైకిల్ గుర్తు ఉంటుంది. సైకిల్ గుర్తుకి ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్టే ఆయన ఫోటో అక్కడ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని